साई सर्वस्वं वीक्षिस्तुन्न मी अंदरू सब्सक्राइब चेसुकुन्नारा लेदा? सब्सक्राइब चेसुकोकपोते सब्सक्राइब चेसुकोंडि. నా వద్ద నిన్ను మించిన వారు ఉన్నా నిన్నే ఎందుకు అడిగానో ఇంకా అర్థం కాలేదా? ఇది తమ్నేల్. వాళ్ళు తమ్నేల్ గురించి చూసి, నా వద్ద నిన్ను మించిన వారు ఉన్నా నిన్నే ఎందుకు అడిగానో ఇంకా అర్థం కాలేదా? నానాసాహెబ్ చందోర్కర్తో బాబా అంటాడు, నా వద్ద నిన్ను మించిన వారే ఉన్నారు కానీ నిన్నే ఎందుకు పిలిచానో అర్థం కాలేదా? అంటే ఏమవుతుందంటే, మూలశాస్త్రి కథలో కూడా మనకి ఇది అర్థమవుతుంది. గోపాలరావు బూటిని 2 రూపాయల దక్షిణ అడగమని చెప్పని మూలశాస్త్రి దగ్గరికి బాబా పంపించాడు. ఏ 2 రూపాయలు మూలే బాబా బూటి బాబాకి ఇవ్వలేడా? కానీ మూలే దగ్గరికి ఎందుకు పంపించాడు? అంటే అతనిలో నేనే ఇస్తున్నాను అహంకారం ఏమన్నా ఉందా లేదా చెక్ చేయటానికి. అలాగే హజ్జి సిద్ధికి ఫాల్కే కథలో 40,000 రూపాయలు 4 వాయిదాల్లో ఇస్తావా అని చెప్పి బాబా అడిగాడు. అంటే బాబా గతి లేనివాడా? బాబాకి అవసరమా? అదే అదే ఆలోచించాలి. అది ముమ్మాటికి సత్యం. సాయుధ రక్షా కవచం అదొక యంత్రం, రాతి మీద చెక్కినటువంటి యంత్రం, చిన్నదే. మీ పూజా మందిరంలో చక్కగా మీరు పెట్టుకోవచ్చు. ప్రతిరోజు అభిషేకాలు చేయాలా, పూజలు చేయాలా, నైవేద్యాలు పెట్టాలా, ఇటువంటి భయాలు ఏం అవసరం లేదు. ఎందుకంటే నేను స్వహస్తాలతో దాన్ని పూజించి ఆవాహనం చేసి మీకు పంపటం అనేది జరుగుతుంది. కాబట్టి మీ పూజా మందిరంలో పెట్టుకొని చక్కగా దాన్ని మీ గృహంలోకి స్థాపన చేసుకుంటే చాలు. ఆ కాస్మిక్ ఎనర్జీ రిసీవర్ అది అద్భుతంగా విశ్వంలో ఉన్న దైవిక శక్తిని స్వీకరిస్తూ ఉంటుంది, లాక్కుంటుంది. ఆ యంత్రాన్ని స్థాపన చేసుకోవటం వలన దుష్టశక్తులు రావు, వాస్తు దోషాలన్నా పోతాయి, ఇంబ్యాలెన్స్ని తీసి బ్యాలెన్స్ చేస్తుంది. ఆ ఇంట పంచభూతాలలో ఇంబ్యాలెన్స్ ఉంటే దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. అద్భుతమైనటువంటి యంత్రం అది. శీఘ్రమే తప్పకుండా ఫలితాలు రావటం ముమ్మాటికి సత్యం. అంతటి మహిమాన్వితమైనటువంటిది శ్రీ సాయి దివ్య రక్షా కవచము.